నమస్తే అండి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలనమైన తీర్పు, దాన్ని బేస్ చేసుకుంటే సొసైటీకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక జడ్జ్మెంట్ అయితే వచ్చేసింది. గతంలో కూడా 497 అడల్టరీ అనేది ఒకటి స్ట్రక్ డౌన్ చేశారండి. దానివల్ల ఎంతోమంది వివాహిత స్త్రీలు బాధపడ్డారు, తర్వాత తప్పు చేసినటువంటి భార్యలకు సంబంధించి భర్తలు బాధపడ్డారు. వీళ్ళకి పనిష్మెంట్ లేదు అంటే ఇది ఫ్రీ ఆఫ్ సెక్స్ అయితే నీ ఇష్టం వచ్చిన వాడితో నువ్వు చేసుకోవచ్చు అనే ఒక దిగజారుడు పదాంతో సొసైటీకి చాలా చెడే జరిగిందని చెప్పాలా, మంచి జరిగింది, చాలా రేర్ ఇన్సిడెంట్స్. సో ఇప్పుడు ఇంకొక అద్భుతమైన జడ్జ్మెంట్ అనమాట, అగ్నికి ఆద్యం పోసారంటారు కదా, అటువంటి దరిద్రపు గుట్ట జడ్జ్మెంట్ అనే చెప్పాలి. ఐఎమ్ సారీ టు సే, సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు. వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే, వారిని ఇబ్బంది పెట్టి వారి పరువుని తీయడం పద్ధతి కాదు. ఆర్టికల్ 21 ప్రకారం వారికి జీవించే హక్కు ఉంది. వ్యభిచారం చేయడం ఒక వృత్తి అని, వారిని ఇబ్బంది పెట్టి వారి పరువును తీయడం పద్ధతి కాదు అని పోలీసులకు, మీడియా వారికి సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి సెక్స్ వర్కర్పై క్రిమినల్ కేసులు పెట్టకూడదని పోలీసులకు తెలిపింది. తాజాగా సెక్స్ వర్కర్స్పై నమోదు చేయడం విషయమై విచారణకి జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలని జారీ చేసింది. సెక్స్ వర్కర్స్ని మేము సమర్థిస్తున్నాం, అలా అని వారిని అగౌరవపరుస్తుంటే సెక్స్ వర్కర్లను మేము సమర్థించమంట, అంటే వాళ్ళని సమర్థించరట, అలా అని వారిని అగౌరవపరుస్తుంటే చూస్తూ ఉండలేము. వారిలా పనిచేయడం ఎవరి వలన కాదు, ఎవరు స్వచ్ఛందగా వ్యభిచారంలోకి దిగాలి అని అనుకోరు, ఎవరు బాధలు వారికి ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. అలాంటి వారి విషయంలో ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఉన్న సమస్యని ఉన్నట్టు చర్చించింది లేదు. ఇక వీటి విషయంలో పట్టించుకునే వారిని ఇంకా వేధించడానికి చూస్తూ ఉంటారు. వ్యభిచార గృహంలో పట్టుబడడం ఆలస్యం, పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టడం, మీడియా వారికి ఫోటోలను క్లిక్ చేసి అందరికీ చూపించి వారి పరువుని బయట పెట్టడం, ఇక్కడ నుంచి ఇలాంటి వాటికి చెక్ పెట్టినట్లే. సో ఖచ్చితంగా ఏదైతే సెక్స్ వర్కర్స్ ఉన్నారోనండి, వీళ్ళందరినీ శిక్షించకూడదు, వీళ్ళని అవమానపరచకూడదు, వీళ్ళని పట్టుకున్నప్పుడు ఇమీడియట్గా క్రిమినల్ కేసులు పెట్టకూడదు అనేసి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్కి అందరు అడ్వకేట్లు శిరస వహించాలి. కానీ ఈ జడ్జ్మెంట్ వల్ల మంచి వస్తుందో చెడు వస్తుందో తెలియదు, కానీ ఒక రకమైన భయం వస్తుందండి. తప్పుని తప్పు అని చెప్తే అదొక చట్టం ఉంది, మీరు తప్పు చేస్తున్నారు, దీంట్లో శిక్ష ఉంది అంటే చేసే తప్పుకి కొంత భయం, కొంత సిగ్గు, కొంత బిడియ ఉంటుంది. ఇప్పుడు ఇది తప్పే కాదు, ఇది మీ బిజినెస్, మీ బిజినెస్ మీరు చేసుకోండి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని ఎవరు పట్టుకోరు, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరు, మీకు అసలు పనిష్మెంటే లేదు. వాట్ డూ మీన్ దట్? సో సొసైటీ ఏ వేలో తీసుకువెళ్తుంది? పక్క దేశాలను చూసి ఈరోజు భారతదేశం డెవలప్ అయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళాలి అంటే పక్క దేశంలో ఉన్నటువంటి కుసంస్కారాన్ని మనం డెవలప్ చేసుకోవాలా? ఇప్పటికే 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ అయిపోయిన తర్వాత ఎంతో దౌర్భాగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఎంతోమంది చేతగాని భర్తలు. ఐఎమ్ సారీ టు సే, చేతగాని భర్తలను ఎందుకన్నానంటే పిల్లలకి విడాకులు ఇవ్వలేరు, పనిష్మెంట్కి ఏమీ చేయలేని పరిస్థితి, అది తప్పే కాదని చెప్పుతున్నటువంటి చట్టం, వీటన్నిటి మధ్యలో బిడ్డల భవిష్యత్తు కోసం, పరువు కోసం తల ఒగ్గినటువంటి ఈ ఔదార్యమైనటువంటి భర్తలు, అదే రకంగా భర్త తప్పు చేస్తుంటే నోరు మెదపలేక ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా ఇది కేసు కట్టడానికి లేదమ్మా, ఆవిడని ఏమి ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఎంతోమంది ఆడవాళ్ళకి నచ్చ చెప్పేటటువంటి పోలీసు వాళ్ళు, ఇదే రకంగా చాలా కేసులు అండి. రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా చిలకూరుపేటలో ఒక కేసు చూసిన, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయితో, అమ్మాయి కూడా కాదు ఒక ఆంటీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందో, లేకపోతే గంటల గంటలు ఫోన్ మాట్లాడుతున్నాడో, వీడియో కాల్లో మాట్లాడుతున్నాడో అని తన భార్యకు విపరీతమైన అనుమానం, ఆధారం అన్నీ తెచ్చుకుంది. సో దీనికి మించి అతను కొంచెం అన్ఎడ్యుకేటెడ్, ఒక చిన్న వ్యాపారి. సో అతను, ఆ అమ్మాయి తెలివిగా అతని ఫోన్లోకి యాప్ డౌన్లోడ్ చేసింది, ఆటోమేటిక్గా అతను మాట్లాడిన ప్రతీది ఆ అమ్మాయికి రికార్డే వినపడే ఒక పరిస్థితి.
ఎవ్రీథింగ్ వినింది వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేసి. సో ఆవిడకు ఒక రకమైన భయంకరమైన బాధ, నువ్వెవరు నా జీవితంలో చిచ్చు పెట్టడానికి, నాకు పెళ్ళయ్యే 12 ఏళ్ళు అవుతుంది, నా భర్త నేను బాగున్నాం, ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాం, ఇద్దరం కలిసి సంతోషంగా ఉన్నాం, మా జీవితంలో మధ్యలోకి వచ్చావు, నీకు పనిష్మెంట్ వేసేస్తాను, నిన్ను రోడ్డుకి లాగేస్తాను, నిన్ను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేపించేస్తానని ఆవిడ ఉగ్రరూపం దాల్చింది. అప్పుడు కన్సర్న్ అధికారి, కన్సర్న్ పోలీస్ వారు చెప్పారు, అమ్మ మీకు ఆవిడనేమనే అర్హత లేదు, మీకు ఆమె జోలికి మీరు పోకూడదు, ఆమెని ఇబ్బంది పెట్టకూడదు. అదేంటండి, నా దగ్గర రికార్డింగ్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, అది మా ఇద్దరి మధ్యలో చేరి చిచ్చు పెడుతుంది, తను ఎందుకు రోడ్డుకు లాక్కూడదు అని ఈవిడ తరపు వాదన. కన్సర్న్ అధికారి ఒకటే చెప్పారు, అటువంటి సెక్షన్స్ లేవమ్మా, ఆవిడని అరెస్ట్ చేసే అధికారం మాకు లేదు, ఎదురుంటే మీ భర్తతో సమర్థించుకోండి, మీ భర్తకి నచ్చ చెప్పుకోండి అనేసి. సో ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి ఎంతోమంది భార్యాభర్తలకి ఒకే ఒక్క వెసులుబాటు 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేయడం. అదే ఒకప్పుడు ఒక భర్త తప్పు చేస్తేనో, ఒకప్పుడు ఒక ఆడది వేసి వృత్తి చేస్తేనో, అది తప్పుగా భావించి రెడ్ లైట్ ఏరియా లేకపోతే బ్రోకర్ల హౌసెస్, వేసి గృహాలు, ఇటువంటి వాటిని కన్సిడర్ చేసి వాటిని వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళకి శిక్ష వేయడం, ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళకి చేసే తప్పుకి భయం ఉంటుంది, అమ్మ దొరికితే ముక్కు పనిష్మెంట్ పడుతుంది, అమ్మో దొరికితే టీవీలో చూపించేస్తారు, ఒక భయం ఉంటుంది. ఇప్పుడు కన్సర్న్డ్ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ వల్ల భయపడాల్సిన పని లేదు. ఒక వేసి ఆ గృహానికి రెంట్ కట్టేసి చక్కగా అక్కడ వాళ్ళ వృత్తి, వాళ్ళ ప్రవృత్తి హ్యాపీగా చేసుకోవచ్చట. దీన్ని క్వశ్చన్ చేయకూడదు, వీళ్ళని అవమానపరచకూడదు, వీళ్ళు మిజువల్లో చూపించకూడదు, వీళ్ళకే పనిష్మెంట్ వేయకూడదు. వాట్ డూ యూ మీన్ దట్? ఇప్పుడు దాకా ఎంతోమంది పెళ్ళైన భర్తలు, పెళ్ళైన భార్యలు వీళ్ళ వరకు బాధపడుతున్నారు. ఇప్పుడు ఇక సొసైటీ మొత్తం ఈ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పెళ్ళి కానీ ఒక కుర్రోడు సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి తప్పు చేసి ఏదో వాడి కోరికను తీర్చుకోదామని వెళ్తాడు, వస్తాడు. ఒకప్పుడు అరే నువ్వు తప్పు చేస్తున్నావు, పెళ్ళికి ముందు ఇంకొక దాంతో తప్పు చేసావు అంటే అది తప్పే కాదట, చట్టం చెప్పింది. నేను వెళ్ళే సెక్స్ వర్కర్లు కూడా ఒక లీగల్ బిజినెస్, లైసెన్స్డ్ బిజినెస్ చేస్తున్నారు. సో మీరు దాన్ని పట్టుకోనికి లేదు, అది తప్పు అని అన్నిటికీ కూడా లేదు. సో వ్యవస్థ ఎలా ముందుకెళ్తుంది, సొసైటీలో ఆడపిల్లలు మగపిల్లలకి ఎటువంటి అలవాట్లను నేర్పిస్తుంది, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చట్టం, ఏది న్యాయం, ఏది తప్పుకి పనిష్మెంట్. సో ఐఎమ్ సారీ టు సే, చాలామంది వివాహిత స్త్రీలు, వివాహిత భర్తలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంకా అప్పుండ మీద కారం చల్లినట్టుగా ఈ సెక్స్ వర్కర్లకి ఒకటి గనక లీగలైజ్డ్ ఇచ్చేస్తే ఇక మనం దాన్ని తప్పించుకోలేము. అటువంటి అంటే కామాతునానం నమయం నలజ్జ అంటారు కదా, ఆ భయము ఉండదు, ఆ సిగ్గు ఉండదు. ఇప్పుడు దరిద్రం ఏంటంటే పనిష్మెంట్ కూడా ఉండదు. సో వీటన్నిటికి మించి కన్సర్న్ క్లయింట్స్కి నేను ఒక్కటే చెప్పబోతున్నాను, ఐఎమ్ సారీ అండి, సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని మనం శిరసావహించాలి. ఇప్పుడు సొసైటీకి, మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాం? తప్పమ్మా, సెక్స్ చేస్తే పోలీసులు పట్టుకుంటారు, ఇల్లీగల్ సెక్స్, అసలు మీ వయసులో మీరు ఇలా చేయకూడదు, మీరు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, 21 వరకు మీరు ఏ తప్పు చేయకూడదు, అసలు 21 తర్వాత అయినా పెద్దవాళ్ళు చెప్పింది వినండి, ఇవంతా లేదండి. ఫోక్సో అనే ఒక చట్టం వచ్చింది, ఒక మైనర్ పిల్ల మీద జరిగే దాడిని ఫోక్సో అంటారు. అంటే మైనర్ పిల్ల తప్పు చేయకూడదు అంటే వాట్ యూ మీన్ దట్? మేజర్ తప్పు చేసేయచ్చు, మేజర్ సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మేజర్ ఇల్లీగల్ ఎఫైర్లు పెట్టుకోవచ్చు. అదొక మెసేజ్ అన్నమాట. లీగల్ అనేది ఎక్కడా లేకపోయిందండి, ఇల్లీగలే ఎక్కువ ఫోర్స్లోకి వస్తుంది. సో అసలు ఎట్లా దీన్ని మీకు మెసేజ్ కన్వర్ట్ చేయాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఇది. రీసెంట్గా మాకు గుంటూరుకి సంబంధించి నగరంపాలెం స్టేషన్లో ఒక ఇష్యూ జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి ఒక సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్ళాడు, అంటే అతను ఒక కస్టమర్. ఆ సెక్స్ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ఇల్లు రెంట్కి తీసుకుని అక్కడ ఇటువంటి తప్పిదాలన్నీ చేస్తుంది, అమ్మాయిలు తీసుకొచ్చి అబ్బాయిలు తీసుకొచ్చి ఇటువంటి వ్యాపారం చేస్తుంది. అప్పుడు కన్సర్న్ అధికారి వాళ్ళకి పనిష్మెంట్ వేశారు, మీరు బ్రోకల్ హౌస్లోకి వచ్చారు, మీరు తప్పులో పార్టిసిపేట్ చేశారు అని వాళ్ళ మీద కేసులు ఫైల్ చేశారు. అప్పుడు వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు, సార్ మాకేం తెలుసు, వాళ్ళు ఏదో 2000 ఒప్పుకొని మేము వెళ్ళినాం సార్, సో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు.
నాకు అర్థం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు, తప్పులో సహకరించారు, ఆ ప్రదేశానికి వెళ్ళారు, ఆ అమ్మాయితో అలాగ అసభ్యంగా ప్రవర్తించారు. కానీ అమ్మాయికి ఇష్టమై వచ్చింది, మేము డబ్బులు కట్టి పే చేసి మరీ ఈ పని చేసుకున్నాం, మేము లీగల్గా వెళ్ళాం, కానీ చేసింది ఇల్లీగల్ పని కదా. హౌ డేర్ యూ టు సీ. దీని తర్వాత హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఆ బ్రోకల్ హౌస్ ఉందో, ఏదైతే ఆ బ్రోకల్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే శిక్షార్హులు, కస్టమర్లు కాదు అనేసి ఒక జడ్జిమెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అత్యున్నత జడ్జిమెంట్ ఏంటంటే ఈ బ్రోకల్ హౌస్ నడిపేవాళ్ళు, బ్రోకల్ పని చేసేవాళ్ళు వీళ్ళు కూడా శిక్షార్హులు కాదు. ఓ మై గాడ్, చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుందండి ఈరోజు సొసైటీ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఖచ్చితంగా మనము ఒకటే మెసేజ్ పాస్ అవుట్ చేయాలి, పక్క దేశం నుంచి మన దేశానికి మంచి సంస్కారం నేర్చుకోవాలి. కానీ ఇటువంటి కుసంస్కారాన్ని అలవాటు చేస్తూ, ఇది చట్టాలుగా చేస్తూ, ఈ వెసులుబాటు కల్పిస్తూ, ఇది తప్పు కాదని చెప్తూ యువతని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒకప్పుడు మందు తాగడానికి యువత భయపడేవాళ్ళు, ఒకప్పుడు తప్పుడు పనులు చేయడానికి యువత భయపడేవాళ్ళు, ఈరోజు మందు విచ్చలవిడిగా తాగేస్తున్నారు, ఈరోజు స్మోక్ చేసేస్తున్నారు, ఈరోజు ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, తల్లికి చెల్లికి కూడా భావభేదాలు లేనటువంటి డ్రగ్స్కి అలవాటైపోయారు, డ్రగ్స్కి పుట్టినిల్లుగా మారినటువంటి ఏపీ ఈరోజు ఎంతోమంది యువతని తప్పుదోవ పట్టిస్తుంది. అదే రకంగా ఈ దౌర్భాగ్యమైనటువంటి చట్టాలు, వీటికి సంబంధించిన తీర్పులు ఇంకా మనల్ని 100 రెట్లు వెనక్కి నెట్టేస్తుందండి. సో ఇది తప్ప ఒప్ప అంటే చెప్పలేని పరిస్థితి. అంటే రేపు 376 అంటే అది తప్పు, ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా చేస్తున్నాడు కాబట్టి. ఇక్కడ వేశ్యా గృహం, ఆవిడకి ఇష్టమయ్యి, ఆవిడ మనం ఇచ్చే డబ్బులకి ఆశపడి తన ఇంట్లో ఒక వస్తువును అమ్ముకుంది, తన ప్రాపర్టీని అమ్ముకుంది, తన భూమిని అమ్ముకుంది. మనం వినుంటాం కదా ఇలాంటి పదాలు. ఈరోజు తన ఒంటిని కూడా తను అమ్ముకునే పరిస్థితికి దిగజారు. ఇంటిని అమ్ముకుంటే తప్పులేదు, ఒంటిని అమ్ముకుంటే తప్పేం ఉంది? ఎంతోమంది ఇల్లు రెంట్కి ఇస్తారు, అలాగే ఇవిడ ఒళ్ళు కూడా రెంట్కి ఇచ్చింది అనుకోవాలి. సో వ్యవస్థ ఎటు వెళ్తున్నా సరే ఒక ఆడది తప్పు చేసింది అంటే ఐ మీన్ దట్ ఒక మగవాడు చేతగాని వాడైతే మాత్రమే ఒక ఆడది తప్పు చేస్తుంది, అప్పు చేస్తుంది. సో ఈ దిగజారిన వ్యవస్థలో చేతగాని మగవాడు కూడా ఒక సాక్ష్యంగా ఉండొచ్చు, లేకపోతే ఒక అమాయకుడు సాక్ష్యంగా ఉండొచ్చు. ఒక అమాయకుడిని భర్తగా చూసుకొని తప్పుడు పనులు చేసే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, ఒక భర్త పెట్టే బాధలు తట్టుకోలేక బిడ్డల భవిష్యత్తు కోసం తప్పు చేసే ఆడవాళ్ళు ఉన్నారు. ఈ రెండిట్లో కంపారిజన్ చేసుకొని ఈ తప్పు అంటే ఈ జడ్జిమెంట్ మంచిదా చెడ్డదా, వాళ్ళ భవితకు ఉపయోగపడుతుందా లేదా, అసలు గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే ఆడవాళ్ళు ఒళ్ళమ్ముకొని పనిచేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని పనిచేసుకోవచ్చు కదా. ఇటువంటి వ్యవస్థలో ఇటువంటి పనులని తప్పుగా భావించి దయచేసి ఆడపిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు తప్పు చేయాలని అనుకోరని నేను భావిస్తున్నాను. ఏదేమైనా కానీ ఈ జడ్జిమెంట్ని మనం స్వాగతించాల్సిందే, దీనికి విరుద్ధంగా మనం ఏమి చేయడానికి లేదు. బట్ దీన్ని బట్టి అంటే మీకు నచ్చిందా నాకు నచ్చిందా అనే వర్షన్కి వస్తే నాకైతే నచ్చలేదండి, నాకైతే నచ్చకపోగా దీనివల్ల చాలా భయమేస్తుంది. అసలు ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు చూడు ఇది తప్పు చేస్తుంది, దీని ఏదో ఒక రకంగా ఇరికించాలి, ఇంకొకసారి తప్పు చేస్తే అని ఒక ధైర్యం మాకుండేది. ఇప్పుడు రివర్స్, వాళ్ళే మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వెళ్ళిపోతుంది. నేను తప్పు చేశానని నువ్వు చెప్తే, నేను తప్పు చేశానని నా విజువల్ ఫోటో చూపిస్తే నీ మీద ఇంకో కేసు కడతాం, అది మా వృత్తి అనే స్థాయికి దిగజారారు. సో ఇక తప్పుని తప్పు అని ఎత్తి చూపే పరిస్థితిలో లేని దౌర్భాగ్య పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నామండి. ఐఎమ్ సారీ టు సే, ఈ జడ్జిమెంట్ని అడ్వకేట్స్ కానీ, కొంతమంది వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, సాంప్రదాయ కుటుంబంలో వ్యక్తులు కానీ దీన్ని స్వాగతించలేని పరిస్థితి అండి.